నగరంలో రౌడీ షీటర్లు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీసులపైనే దాడులకు దిగుతూ సవాల్ విసురుతున్నారు. గత రాత్రి హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి స్టేషన్లోని ఫర్నిచర్ని ధ్వంసం చేశాయి రౌడీ ముక్కలు. స్టేషన్ ఆవరణలోని పూల కుండీల్ని నేలకేసి కొట్టి బీభత్సం సృష్టించారు. పోలీసుల అదుపులో తమ వాళ్ళిద్దరినీ వదిలేయకుంటే పోలీసులు అంతు చూస్తామంటూ బెదిరించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో దురుసుగా ప్రవర్తించి దాడికి దిగారు. దీంతో పోలీసులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గతంలో కూడా పోలీసుల మీద దాడులు జరిగాయి. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడి చేశారు. గతంలో పాత బస్తీలో రెచ్చిపోయిన వైటర్న్ గ్యాంగ్ పోలీసులపై దాడి చేసి దర్జాగా స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. పంజగుట్టలో ఫుడ్ పార్సిల్ దగ్గర గొడవకి అడ్డొచ్చిన పోలీసుల మీద దాడి జరిగింది. లంగర్ హౌస్ బాపుఘాట్ దగ్గర పోలీసుల మీదకి రాళ్లు రుబిన ఘటనలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఉప్పల్లో పోలీసులపై హిజ్రాలు దాడి చేయడంతో భయంతో ఏసీపీ పరుగులు తీశాడు. కాలాపత్తర్లో కత్తులతో హంగామా చేస్తున్న యువకుల్ని అడ్డుకోబోయిన పోలీసుల మీద కూడా దాడులు జరిగాయి. అయితే ఒకప్పుడు వందల మందిని పదుల సంఖ్యలో ఉండే పోలీసులే చెదరగొట్టేవాళ్లు. ఎలాంటి ఘటనైనా తక్కువ సమయంలో కంట్రోల్ చేయటం హైదరాబాద్ పోలీసుల స్పెషాలిటీ. మరి ఇప్పుడు సొంత పోలీస్ స్టేషన్లపైన సిబ్బందిపైనే దాడులు అవుతుంటే ఎందుకు చోద్యం చూస్తున్నారు? తప్పు పోలీసులదా, దాడులు చేసేవాళ్లదా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఉన్నతాధికారులు మా చేతులు కట్టేశారంటున్నారు సిబ్బంది. నగరంలో వరుసగా పోలీసులపై జరుగుతున్న దాడులతో ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా లాఠీ కూడా పట్టలేని పరిస్థితి ఉందంటున్నారు. వరుసగా నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నా, పోలీసుల టార్గెట్ గా స్టేషన్లపైనే దాడులు చేస్తున్నా ఉన్నతాధికారులు ఎందుకు ఊరుకుంటున్నారు? హత్య ఎదురుగా జరుగుతున్నా తుపాకీ లాఠీల్ని ఎందుకు వాడటం లేదు? దీనిపై మరింత సమాచారం సంపత్ని అడిగి తెలుసుకుందాం. సంపత్ చెప్పండి, అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, ఏం జరుగుతోంది, పోలీసులకు ఏమైందంటారు? హైదరాబాద్ సిటీలో కానీ లేదంటే హైదరాబాద్ సిటీ సరౌండింగ్లో ఉన్నటువంటి సైబరాబాద్ రాచకొండ కమిషనర్లు కానీ రీసెంట్గా ఈ మధ్యకాలంలో పోలీసులపై జరుగుతున్నటువంటి దాడుల ఇన్సిడెంట్స్ పెరిగాయి. దీంట్లో చాలా రకాలైనటువంటి వాదనలు, భిన్న అభిప్రాయాలు ఫీల్డ్ లెవెల్ నుంచి ఉన్నటువంటి సిబ్బంది దగ్గర నుంచి మనకు వినిపిస్తున్నాయి. డైరెక్ట్గా మాట్లాడినప్పుడు కావచ్చు లేదంటే వాళ్ళు షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ. ఎందుకంటే సాధారణంగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి పోలీసులకు సంబంధించి సొసైటీలో చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కానీ వాళ్ళకి రిలేటెడ్గా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇన్సిడెంట్ కావచ్చు లేదా ఏదైనా ఆందోళనలు కానీ లేదా నిరసనలు కానీ ఎక్కడైనా కాలనీలో కానీ గొడవలు కానీ ఒకవేళ లా అండ్ ఆర్డర్కి డిస్టర్బెన్స్ అవుతుందంటే అక్కడ పోలీస్ ఎంట్రీ ఉంటుంది. అట్లాంటి పోలీసులే ఇప్పుడు అంతర్మదనలో పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. జరిగినటువంటి ఇన్సిడెంట్లు మొత్తం దాదాపు వందకు పైగా 148 పోలీస్ స్టేషన్లు ఉన్నా జరిగిన ఇన్సిడెంట్లు 13-14 ఇన్సిడెంట్లు జరిగాయి. ఈ ఇన్సిడెంట్లు పెద్ద విషయంగా చెప్పకపోయినా దాని ఇంపాక్ట్ మాత్రం పోలీస్ శాఖ పైన ఉంటుందనే మనం చెప్పాలి. ఎందుకంటే అది మంగళహట్లో జరిగినటువంటి పోలీసుల మీద జరిగినటువంటి అటాక్ కావచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నప్పుడు పోలీసుల మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, మరి మారేడుపల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మారేడుపల్లిలో అయితే మారేడుపల్లి పోలీస్ స్టేషన్ మొత్తం ధ్వంసం చేసి అక్కడ మొత్తం కూడా ఫర్నిచర్ను ధ్వంసం చేసి మొత్తం అక్కడ మొత్తం కూడా దాన్ని మొత్తం కూడా తగలబెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ నుంచి పోలీసులపైన దాడులు జరిగిన తర్వాత మొత్తం ఇంజురీస్ అక్కడ నుంచి వెళ్ళిపోయారు. రీసెంట్గా తీసుకుంటే ఎస్ఆర్ నగర్లో కూడా ఒక కార్పొరేటర్ తనకు నమస్తే పెట్టలేదంటూ ఓ వ్యక్తి పైన దాడి చేశాడు. ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు పోలీసుల ముందే ఆ వ్యక్తి పైన
దాడికి ప్రయత్నించారు. అడ్డం వచ్చినటువంటి పోలీసులపైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వాళ్ళపైన అటాక్ ప్రయత్నించారు. ఇక నక్లెస్ రోడ్లో ఒక ఇన్సిడెంట్లో తీసుకుంటే ర్యాష్ డ్రైవింగ్తో వెళ్తున్నటువంటి అక్కడ ఒక ఇద్దరు యువకుల మధ్య జరిగినటువంటి ఘర్షణ వల్ల వాళ్ళిద్దరిని తీసుకెళ్లి పిటి కేసులు పెట్టి ఇద్దరిని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో పెడితే అక్కడ ఉన్నటువంటి పోలీసుల ముందటనే అక్కడ ఉన్నటువంటి కొన్ని మారణాయుధాలతో అతనిపైన దాడి చేయడం జరిగింది. అంటే పోలీసుల ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయి. గ్లోబల్ హాస్పిటల్లో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో తమ బంధువులకు సరైన వైద్యం అందించలేదని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు మొత్తం ఫర్నిచర్ డ్యామేజ్ చేసిన క్రమంలో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులపైన అక్కడ బౌన్సర్లు మిగతా సంబంధించినటువంటి కొంతమంది యువకులు పోలీసులపైన దాడి చేశారు. సో ఈ ఎందుకంటే పోలీసులపైన దాడి జరుగుతున్నప్పుడు పోలీసులపైన ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నిన్న జరిగినటువంటి హబీబ్ నగర్లో కూడా పోలీసులపైన దాడులు జరిగాయి. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బందితో పాటుగా ఇన్స్పెక్టర్ అట్లాగే చాలామంది సిబ్బంది ఉన్నారు. సిబ్బంది అక్కడ ఉన్నప్పటికీ వాళ్ళని నిలువరించలేకపోయారు, వాళ్ళని కట్టడి చేయలేకపోయారు. దీనికి రీజన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. దాడులు జరగడానికి పోలీసుల తప్పు ఉండొచ్చు, లేదంటే బాధితులకు సంబంధించిన తప్పు ఉండొచ్చు. డిఫరెంట్ రీజన్స్ ఏదైనా పోలీసులపైన ఒక దాడులు జరగడం అనేది ఒక బ్యాడ్ ఇంపాక్ట్గా మనం చెప్పాలి. సో దీనిపైన ఇప్పటికే ఉన్నతాధికారులు రివ్యూలు చేస్తున్నారు. కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బందిని మనోస్థైర్యం కల్పించేందుకు వాళ్ళకు డిఫెన్స్ జోన్లోకి వెళ్ళాలనే విషయాన్ని చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్లో ఉన్నటువంటి పోలీసులు మాత్రం లాఠీలు ఎత్తడం లేదు. అక్కడ వాళ్ళని చెల్లా చెదురు చేయడం కానీ, వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ, లేదంటే వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీలోకి తీసుకోవడానికి భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నిన్నటి ఇన్సిడెంట్ తీసుకుంటే హబీబ్ నగర్లో ఇద్దరు రౌడీ షూటర్లను ప్రివెంటివ్ అరెస్ట్ కావచ్చు. వాళ్ళ ఉన్నటువంటి క్రైమ్ ట్రాక్ను బేస్ చేసుకొని టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళని లిఫ్ట్ చేశారు. అయితే పోలీసులు లిఫ్ట్ చేశారు కాబట్టి ఆ లోకల్ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి హంగామా సృష్టించారు. రౌడీ షూటర్లు కాబట్టి వాళ్ళపైన క్రైమ్ ట్రాక్ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్లారనే విషయాన్ని కన్వే చేసినా వినకుండా అక్కడ పోలీసులపైన అక్కడ పోలీసులతో వాగ్వాదాన్ని దిగి వాళ్ళపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఎస్ఆర్ నగర్లో అలాంటి పరిస్థితి. మంగళహట్లో తీసుకున్నా లేదంటే మాదన్నపేటలో తీసుకున్న అక్కడ వడ్డీ వ్యాపారిని ఒక అతన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వచ్చి పోలీస్ స్టేషన్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. ఉప్పల్లో ఉన్నటువంటి ఏసీపీ పైన అక్కడ సిబ్బంది పైన కూడా హిజ్రాలు దాడి చేసిన ఇన్సిడెంట్ ఉన్నాయి. అట్లాగే లంగరౌజ్లో తీసుకుంటే నైజీరియన్స్ దాడి చేశారు. అట్లాగే అక్కడ రౌడీ షీటర్లు కూడా దాడి చేశారు. ఒకసారి పోలీస్ స్టేషన్లపైన దాడి కానీ లేదంటే పోలీసులపైన సిబ్బంది పైన దాడి జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా ఉండాల్సిన అవసరం వస్తుంది అనేటువంటి విషయంపైన మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే లోకల్గా క్రైమ్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వాళ్ళు నేతలతో దోస్తారీ చేస్తున్నారు. అక్కడ లోకల్ లీడర్లతో వాళ్ళు కలివిడిగా తిరుగుతున్నారు. వాళ్ళతో పాటుగా పోలీస్ స్టేషన్లకు వచ్చి వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళని టచ్ చేయాలన్నా, ప్రివెంటివ్ అరెస్ట్ చేయాలన్నా, లేదంటే వాళ్ళకు మందలింపు చేయాలన్నా, వాళ్ళపైన ఒకవేళ కస్టడీలోకి తీసుకోవాలన్నా కానీ అక్కడ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోయింది అంటున్నారు. అట్లాగే ఉన్నత అధికారులు ఇష్యూ చేసినటువంటి ఏదైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందో, ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక మంచి ఇంటెన్షన్తో ఓపెన్ చేశారు. నగరంలో ఉన్నటువంటి సిటిజన్కి కానీ లేదంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఒక పౌరులకు కానీ మంచి సౌకర్యం అందాలి. అట్లాగే వాళ్ళకు ఫీజిబిలిటీ ఉండాలి. భయం అనేటువంటి భయానికి దూరంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అప్రోచ్ అయ్యి ఫిర్యాదు ఇచ్చేటువంటి అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది. కానీ ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ ముసుగులో కొంతమంది నేర చరిత్ర ఉన్నటువంటి క్రైమ్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి ఇలాంటి రౌడీ షీటర్లు కావచ్చు, లేదంటే ఆకతాయిలు కావచ్చు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారనేది పోలీసులు చెప్తున్నారు. అట్లాంటి టైంలో వాళ్ళపైన అటాక్ చేయాలన్నా, అటాక్ చేసినటువంటి వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలంటే ఉన్నతాధికారుల నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా సిబ్బంది చెప్తున్నారు. గతంలో తీసుకుంటే కొన్ని ఇన్సిడెంట్లు, అది సైఫాబాద్లో కావచ్చు లేదంటే మారేడుపల్లి ఇన్సిడెంట్లో కానీ, వాళ్ళు కొంత అగ్రెసివ్గా వెళ్ళి అక్కడ నేరగాళ్ళపైన కొంత ఎఫెక్టివ్గా వాళ్ళపైన యాక్ట్ చేసినప్పుడు వాళ్ళపైన ఛార్జ్ మెమోలు జారీ చేయడం, బదిలీ చేశారనేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ పోలీసులు డైరెక్ట్గా ఉన్నటువంటి అల్లరి ముక్కల్ని కానీ లేదంటే పోలీస్ స్టేషన్లపైకి వచ్చి డ్యామేజ్ చేసే వాళ్ళను నిలువరించే క్రమంలో వాళ్ళు ఒకవేళ లాఠీలకు పని చెప్పినా, లేదంటే వాళ్ళు హ్యాండ్లింగ్ చేసి వాళ్ళను కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేసినా అక్కడ విజువల్స్ కానీ లేదంటే మీడియా కవరేజ్ కావచ్చు, లేదంటే వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ విజువల్ ఇంపాక్ట్తో ఉన్నతాధికారులు వాళ్ళ వర్షన్ తీసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళపైన యాక్ట్ చేస్తున్నారు. కేవలం ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ అవుతుందంటూ ఎక్కడైనా సోషల్ మీడియాలో వైరల్ అయినా దాన్ని బేస్ చేసుకొని కేవలం మాపైన యాక్షన్ తీసుకుంటున్నారు. కానీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని బేర్ చేయడం లేదనేది ఉన్నతాధికారులను వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఏదేమైనా హైదరాబాద్ సిటీలో దాదాపు 13 నుంచి 14 ఇన్సిడెంట్లు ఈ 6 నెలల టైంలో జరిగింది. దీనిపైన ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా చాలా ఇనిషియేషన్స్ తీసుకున్నప్పటికీ, సోషల్ మీడియా కావచ్చు మిగతా సంబంధించినటువంటి పోలీసులతో ఫిర్యాదుదారుల ఇంటరాక్షన్ తీసుకునే ఇష్యూస్ బాగానే ఉన్నా,
ఈ నేరగాళ్ళు అలాగే క్రైమ్ ట్రాక్ రికార్డ్ ఉన్న వాళ్ళు, పీడీ యాక్ట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే రిపీటెడ్ అఫెండర్స్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ల పైన అటాక్ చేయడం అనేది సిటిజన్స్కి కానీ లేదంటే సొసైటీ కానీ ఒక బ్యాడ్ ఇంప్రెషన్, అట్లాగే ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది స్ప్రెడ్ అయితే ఇలాంటి ఇన్సిడెంట్లు పెరిగే అవకాశం ఉందనేది పోలీసులు చెప్తున్నారు. దానికి ఉన్నతాధికారుల నుంచి వాళ్ళకు గైడ్ లైన్స్ కానీ లేదంటే ఉన్నతాధికారుల నుంచి ఇలాంటి నేరగాళ్ళ పైన నజర్ పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయడానికి కొంత ఇనిషియేషన్ తీసుకోవడానికి పైనుంచి ఆర్డర్స్ వస్తే తప్ప తాము ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదనేది వాళ్ళు చెప్తున్నారు. దానికోసం కొన్ని గైడ్ లైన్స్ రూపొందించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్తో లింక్స్ పెట్టుకున్నటువంటి నేరగాళ్ళు కావచ్చు, లేదంటే రౌడీ షీటర్లు కావచ్చు, ఈ అటాకింగ్ జోన్ తగ్గాలంటే కొన్ని గైడ్ లైన్స్ రావాలనేది కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. రైట్ సంపత్, థ్యాంక్ యూ.